హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గరైతే వస్తుంది. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే, ఏపీ ఈసెట్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఐదర్ ఇట్ ఈస్ ఏపీ ఈసెట్ ఆర్ ఎల్స్ టీఎస్ ఈసెట్. ఏ ఈసెట్ అయినా కూడా మీకు తెలియాల్సిన బేసిక్ డిఫరెన్స్ ఒకటైతే ఉన్నది. ఆ డిఫరెన్స్ కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని డిస్కస్ చేసుకునే ముందు అయితే మీతో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. నేను నా ఓన్ ఏపీ ఈసెట్ ఎక్స్పీరియన్స్ అయితే వీడియో ప్లేస్ చేశాను, అండ్ అలానే కెమిస్ట్రీకి సిలబస్ సంబంధించి టీఎస్ అండ్ ఏపీ కంపారిజన్ చేసి ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అడుగున్నాడు, అండ్ మీకు 100 బిలో ర్యాంక్ రావాలంటే మేము టిప్స్ ఫాలో అవ్వాలి, స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలని చెప్పి అదొక వీడియో. ఈసెట్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా కమింగ్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, విచ్ ఈజ్ నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటాను. కాబట్టి అలాంటి వీడియోస్ అన్ని కూడా ఫర్దర్గా పెడుతూ ఉంటాను. జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దాట్స్ ఇట్. అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసినప్పటికీ పర్టికులర్గా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ అని చెప్పి మీకు 2 ర్యాంక్స్ అయితే మీకు రిజల్ట్లోని ఏపీ ఈసెట్ ఆర్ టీఎస్ ఈసెట్లోని డిస్ప్లే చేస్తారు. అదేంటంటే అసలు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటి, ఆర్ఎల్స్ బ్రాంచ్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. మీ అందరికీ తెలుసు ఈసెట్ ఎగ్జామినేషన్ అనేది, విచ్ ఈజ్ 200 మార్క్స్ ఎగ్జామినేషన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 200 మార్క్స్లోని మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు రాస్తూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్. ఏ ఒక్కరికి కూడా కామన్ పేపర్ రాదు. ఆ కామన్ పేపర్ ఎలా వస్తుందంటే, కొన్ని బ్రాంచెస్కి అంటే ఈసెట్ ఎగ్జామ్ అనేది మార్నింగ్ స్లాట్లో ఆఫ్టర్నూన్ స్లాట్లో ఉంటుంది. మార్నింగ్ స్లాట్లో కొన్ని బ్రాంచెస్కి అవుతాయి, ఆఫ్టర్నూన్ స్లాట్లో కొన్ని బ్రాంచెస్కి అవుతాయి. సో మార్నింగ్ స్లాట్లో రాసిన అందరికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ కామన్గా ఉంటుంది. మధ్యాహ్నం రాసిన అందరికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ కామన్గా ఉంటుంది. అండ్ కోర్ వచ్చేసి ఎవరికి వాళ్ళకి స్ప్లిట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే, ఈ 200 మార్క్స్కి రాస్తారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ రాస్తాయి. మీకు ఓవరాల్గా ఈ 200 మార్క్స్లో నుంచి వచ్చిన ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అవుతుంది. అంటే ఎలా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, 5000 పీపుల్ ఈసీఈ రాశారు, ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు రాశారు. వీళ్ళ కాకుండా రిమైనింగ్ 25,000 పీపుల్ ఆల్ బ్రాంచెస్, సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ, ఆటోమొబైల్, ఇంకా చాలా బ్రాంచెస్ రాశాయి. ఆ టోటల్గా 30,000 మెంబర్స్ రాశారు అనుకుందాం ఈసెట్ని. ఆ ఈసెట్లోని 5,000 పీపుల్ ఈసీఈ పీపుల్ ఉన్నారనుకుందాం. ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటంటే, ఈ 5,000 పీపుల్లో ఈసీఈ బ్రాంచ్ ఉంది కదా, ఈ 5,000 పీపుల్ నుంచి వచ్చిన ర్యాంక్ని బ్రాంచ్ ర్యాంక్ కింద కన్సిడర్ చేస్తారు. మిగతా మళ్ళీ 5,000 పక్కన పెట్టేస్తే మళ్ళీ 30,000 నుంచి వచ్చిన ర్యాంక్ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కింద కన్సిడర్ చేస్తారు. మీకు అర్థమైందని అనుకుంటా. ఫర్ సపోజ్ కెమికల్ వాళ్ళే ఉన్నారనుకుందాం, కెమికల్ బ్రాంచ్ నుండి వచ్చే ఎంతమంది రాశారు, కెమికల్లో ఒక 300 మెంబర్స్ రాశారు. ఆ 300 మెంబర్స్ రాసిన కెమికల్ బ్రాంచ్ నుంచి వచ్చే ర్యాంక్ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు. ఓవరాల్గా అన్ని బ్రాంచెస్తో కలిపి వచ్చే ర్యాంక్ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటారు. ఇప్పుడు మరి బ్రాంచ్ ర్యాంక్ అంటున్నారు కదా, ఓన్లీ కోర్ మార్క్స్ 100 మార్క్స్ని కన్సిడర్ చేస్తారా, ఆర్ఎల్స్ 200 మార్క్స్ని కన్సిడర్ చేస్తారా బ్రాంచ్ ర్యాంక్లో అంటే, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అదేంటంటే, విచ్ ఈస్ బ్రాంచ్ ర్యాంక్ అన్నా మీకు 200 మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. బ్రాంచ్ ర్యాంక్ అన్నారు కదా అని ఓన్లీ కోర్ని మాత్రమే, కోర్ సబ్జెక్ట్స్ నుంచి వచ్చిన 100 మార్క్స్ని మాత్రమే కన్సిడరేషన్ అయితే చేయరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 200 మార్క్స్కి కూడా కన్సిడర్ చేస్తారు. బట్ ఎందుకు ఇలా బ్రాంచ్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ చేస్తున్నారంటే, మీ బ్రాంచ్లోని మీ ఈసీఈ కానీ ట్రిపుల్ఈ కానీ ఎంతమంది రాశారో ఆ అంతమంది నుంచి వచ్చిన 200 మార్క్స్కి ఎంత మార్క్స్ అయితే వస్తాయో ఆ మార్క్స్కి వచ్చిన ర్యాంక్ ఒకటి ఉంటుంది, అది దాన్ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు. అండ్ ఓవరాల్గా అన్ని బ్రాంచెస్తో నుంచి 200 మార్క్స్కి వచ్చిన ర్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అండ్ బ్రాంచ్ ర్యాంక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో కూడా ఈ వీడియోలోనే చూద్దాం. పర్టికులర్గా పది అయితే మనకు అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల వచ్చే అవసరం ఏంటి అంటే, మనకి కౌన్సిలింగ్ అయినప్పుడు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మాత్రమే మనకైతే చూసి కౌన్సిలింగ్లో 1 to 5,000, 5,000 to 10,000, 15, 20 అలా ఈ ర్యాంక్ బేసెస్ చేసుకొనే మనకి కౌన్సిలింగ్ డేస్ అనేవి మనకి పిలుస్తూ ఉంటారు. బట్ బ్రాంచ్ ర్యాంక్ను పిలుచుకొని మనకి కౌన్సిలింగ్ చేయరు. ఓకే, మరి బ్రాంచ్ ర్యాంక్ దేనికి, బ్రాంచ్ ర్యాంక్ దేనికంటే మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్న బ్రాంచ్ ర్యాంకే చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, బ్రాంచ్ ర్యాంక్ని డిసైడ్ చేసుకొనే మీకు మంచి కాలేజెస్లోని సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే, మీకు మీకు గనక
ఫర్ సపోజ్ మీరు మెకానికల్ అనుకుందాం, మెకానికల్లో 10,000 పీపుల్ రాశారు అనుకోండి, మీకు దాంట్లో మీ ర్యాంక్ కనుక ఒక 300 or 400 or 500 బిలో వస్తే మీకు మంచి కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, 80% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంతే తప్ప మీకు ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని బ్రాంచెస్తో వచ్చిన ర్యాంక్ 600 వచ్చినా కూడా మీకు అంత అనవసరం, అది దాంతో పని లేదు. మీ పర్టికులర్ బ్రాంచ్ ర్యాంక్ యూజ్ చేసే మీకు మీ పర్టికులర్ బ్రాంచ్లో మంచి కాలేజ్లోని సీట్ అలాట్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని కన్సిడర్ చేయరు. ఇన్ కేస్ మీరు కనుక మెకానికల్ నుండి ఆర్ ఎల్స్ ఈసీఈ నుండి సిఎస్సి బ్రాంచ్కి మారాలనుకుందాం, అప్పుడు మీ బ్రాంచ్ ర్యాంక్ అనేది కన్సిడరేషన్లోకి రాదు, ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. ఎందుకంటే మీరు ఈసీఈ నుంచి ఈసీఈకి వెళ్ళట్లే, ఈసీఈ నుండి సిఎస్సికి వెళ్తున్నారు, అప్పుడు ఈసీఈ బ్రాంచ్తో పని లేదు కాబట్టి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చూసి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కనుక బిలో 1,000 ఉంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఉంటే, అప్పుడు మీకు మంచి సిఎస్సిలోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి సిఎస్సి రిలేటెడ్ మంచి కాలేజెస్ మీకు అయితే అలాట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏ బ్రాంచ్ నుండి ఏ బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వచ్చు, ఈసీఈ పీపుల్ సిఎస్కి షిఫ్ట్ అవ్వచ్చా, మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈ పీపుల్ సిఎస్సికి షిఫ్ట్ అవ్వచ్చా, అండ్ సిఎస్సి పీపుల్ వేరే బ్రాంచెస్కి షిఫ్ట్ అవ్వచ్చా, ఆ వీడియో కావాలనుకుంటున్నారు కదా. అయితే నెక్స్ట్ మనం వచ్చే వీడియో అయితే ఆ వీడియోనే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను చెప్పున్నాను అప్లికేషన్ నేమ్ ఒకటి చెప్తానని చెప్పి మీకు మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ రావడానికి, నెక్స్ట్ ఆ వీడియో కూడా కమింగ్ సూన్ పెట్టేస్తాను, రేపో ఎల్లుండో మనకి చూసుకొని మంచి డేట్స్ చూసుకొని. సో ఇదైతే మీకు పర్టికులర్గా ఈ వీడియో అనేది మీరు ఎప్పుడు చూస్తున్నా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కమింగ్ సూన్ వీడియోస్ కూడా మీరు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి కూడా ఒకసారి అయితే చూస్తూ ఉండండి. ఈ వీడియో మీ 2022లో చూస్తున్నా 2023 2024 ఎప్పుడైనా కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో పర్టికులర్గా అయితే ఇదే ప్యాటర్న్, ఇంకా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, ఐ విల్ గైడ్ యూ పీపుల్. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి ఈ పర్టికులర్ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మినిమం ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మినిమం ఒక 500 లైక్స్ అయితే వీడియోకి వస్తే నాకు బూస్టప్ అయ్యి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.